దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటిదాకా సాధారణ మధ్యతరగతి కుటుంబీకులంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఒక పక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, సాధారణులు బతికేటువంటి పరిస్థితి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం దగ్గర దగ్గరగా రెండు అంకెల స్థాయికి చేరుకుని ఏంటి దేశం పరిస్థితి ఏమైపోతుందని గందరగోళంలో ప్రజలంతా ఉన్న టైంలో సరైన టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేయుతగా ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ పైన 8 రూపాయలు, డీజిల్ పైన 6 రూపాయలు తగ్గించింది. అంటే లీటర్ పెట్రోల్ పైన 9 రూపాయల 50 పైసలు తగ్గుతుంది, అదేవిధంగా డీజిల్ పైన 7 రూపాయలు తగ్గుతుంది. అంటే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం అనేది సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులు హర్షించే విషయం. నిజంగానే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అభినందించక తప్పదు. దాంతో పాటు ఇప్పటిదాకా గ్యాస్ సబ్సిడీ తీసేశారు. గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయల చొప్పున గ్యాస్ సబ్సిడీని కూడా ఇస్తాము. అంటే గరిష్టంగా ఒక్కొక్క కుటుంబం 12 ఒక్కొక్క వినియోగదారుడు 12 సిలిండర్ల వరకు వాడుకోవచ్చు. 12 సిలిండర్లు దాటితే గ్యాస్ సబ్సిడీ రాదు. 12 సిలిండర్ లోపల గనక గ్యాస్ వాడుకుంటే ప్రతి గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయల సిలిండర్కి సబ్సిడీ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది మధ్యతరగతి గృహిణులకి చాలా శుభవార్త. అంతేకాకుండా మన రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు 115 రూపాయలు అయింది, డీజిల్ రేటు కూడా దగ్గర దగ్గరగా 110 రూపాయల దాకా చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తను కొంత సుంకాలు తగ్గించుకోగలిగితే ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించినట్టు అవుద్ది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం మాదని చెప్తూ ఉంటుంది. నిజంగానే ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తే కేంద్రం ఇది రెండోసారి తగ్గించడం. గతంలో 10 రూపాయల పెట్రోల్ పైన డీజిల్ పైన 5 రూపాయలు తగ్గించింది, మళ్ళా ప్రస్తుతం మళ్ళీ పెట్రోల్ పైన డీజిల్ పైన మళ్ళీ రేటు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం పైన భారం వేసేసి మాకు సంబంధం లేదు, పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రమే చూసుకోవాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ట్యాక్స్లు వేసి ఆ ట్యాక్స్ వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా కాస్త తగ్గించుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాస్త తగ్గించుకుంటే సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది, ఊపిరి పీల్చుకోగలుగుతారు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గుతాయి, ఆటో ఛార్జీలు తగ్గుతాయి, అన్ని రకాలుగా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చాలా సంతోషకరమైన వార్త, ఆనందకరమైనటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు.